సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ కూడా నేను ఆశిస్తున్నాను ఇది కీలకమైన అప్డేట్ కూడా చెప్పుకోవచ్చు సో మీరందరూ మీ తోటి అభ్యర్థులకు ఫార్వర్డ్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో స్పీడ్ అప్డేట్స్ కావచ్చు ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు బ్రేకింగ్ అప్డేట్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినవి మన ఛానల్లో మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీకు వెంట వెంటనే తెలియజేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీకు సపోర్ట్ తెలియజేయండి మీరు శాసించేది కేవలం ఒక లైక్ అనమాట లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం చాలా యూస్ఫుల్ అప్డేట్ ఇది బీసీ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అవుతుంది క్లారిటీగా వినండి సో ఒకసారి మనం మన చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ సో ఇక్కడ మనకి మెయిన్స్తో పాటు ఈవెంట్స్ శిక్షణ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు బీసీ అభ్యర్థులందరికీ ఈ ప్రిలిమ్స్ క్వాలిఫైన బీసీ అభ్యర్థులందరికీ కూడా ఈ ఉచిత శిక్షణ అనేది వర్తించనున్నది సో డైరెక్ట్ మెడల్కి అయితే వస్తాను ఈ బీసీ స్టడీ సర్కిల్ లో నవంబర్ రెండు నుంచి ఉచిత తరగతులు అయితే ప్రారంభం కానున్నాయి అయితే ఈ బీసీ స్టడీ సర్కిల్ కి మొన్న ప్రిలిమ్స్కి కి సంబంధించిన అభ్యర్థులైనా అంటే మాత్రం కాదు ఇతరులు కూడా శిక్షణ పొందొచ్చు అని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు అన్న అంశాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు అనమాట సో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ దువపత్రాలతో స్థానిక స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఉచిత శిక్షణ ఒక్కొక్క స్టడీ సర్కిల్ లో వంద మందికి హైదరాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం స్టడీ సర్కిల్ లో మాత్రం రెండు వందల మందికి పైగా అభ్యర్థులకి శిక్షణ శిక్షణ ఇవ్వనున్నారు అని అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అలాగే శారీరక సంబంధించి అలాగే మెయిన్స్కి సంబంధించి రెండింటికి సంబంధించి కూడా ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు అన్న అంశాన్ని మీరు చాలా స్పష్టంగా డిస్కస్ చూసుకోవచ్చు అంటే అర్హత పరీక్షలలో మొగ్గాలి అనమాట అంటే అర్హత సాధించాలి అనమాట సో ఏదైతే ప్రాథమిక రహత పరీక్ష ఉందో అందులో ఖచ్చితంగా మీరు క్వాలిఫై ఉండాలి అనేది అయితే సారాంశం అనమాట సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బీసీ అభ్యర్థులకి స్టడీ సర్కిల్లలో ఇక్కడ ఈవెంట్స్ కావచ్చు మెయిన్స్కి సంబంధించిన ఉచిత శిక్షణ అయితే అందించనున్నారు అన్న అంశం అయితే కంప్లీట్ మ్యాటర్ దీనికి సంబంధించి నవంబర్ రెండో తారీఖు నాడు క్లాసులు ప్రారంభం కానున్నాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా నియర్ బై బీసీ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోవాలి అనేది అయితే కంప్లీట్ సారాంశం ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది సో గైస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఆల్ దెస్ట్ ప్రొల్ జ్ హింగ్